Hi friends, this is Telugu Software and Hardware Channel. And ee roju manam thumbnail chusukunnattugaithe manaki ela word nunchi pdf ki pdf nunchi jpg ki ela convert cheyalo manam chusukundam. First vachesariki nenu ikkada nenu already oka word document ni nenu create chesukunnanu. Aa chudandi already nenu word document anedi create chesukoni ikkada chusinattugaithe manaki converted to word and pdf and jpg anamata ela manam word nunchi pdf ki and pdf nunchi next jpg ki ela convert cheyalani anesi manam already thumbnail lo chusuntam ade idi manam vache sariki ela cheyalo ide deenini manam thumbnail ni mana ela cheyalo chuddam. Let's start. First manam vache sariki google open chesukundam. Google lo manam vache sariki first manaki kavalsindi entante word to pdf అన్నమాట చూడండి word word to pdf అనేసి మనం క్లిక్ చేసుకుంటాం. అందులో మనకు వచ్చేసరికి సెకండ్ వన్ మనం క్లిక్ చేసుకుందాం. సెకండ్ వన్ క్లిక్ చేయగానే మనకు వచ్చేసరికి ఓకే నెట్ స్లోగా ఉంది ఓకే చూడండి సెలెక్ట్ వర్డ్ ఫైల్ మనం ఏదైతే వర్డ్ ఫైల్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము అంటే మనం ఉంచుకున్నామో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను వచ్చేసరికి సెలెక్ట్ ఫోల్డర్ మీద అంటే ఎక్కడ మనం ఉందో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను వచ్చేసరికి ఇది మన ఫైల్ కాబట్టి దాన్ని మనం క్లిక్ చేసుకున్నాం అండ్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి కన్వర్ట్ కన్వర్ట్ అంటే మన వర్డ్ ఫైల్ నుంచి పిడిఎఫ్ ఫైల్ని మనం కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే కన్వర్ట్ కన్వర్ట్ చేసుకుంటున్నాను. కన్వర్టెడ్ వర్డ్ టు పిడిఎఫ్ చూసారుగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి డౌన్లోడ్ అండ్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఆ డౌన్లోడ్ ఫైల్ వచ్చేసరికి మనకి ఏదైతే మనకి డౌన్లోడ్ చేస్తామో డౌన్లోడ్ దీని దగ్గర ఉంటుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ దాన్ని నేను ఆల్రెడీ ఇక్కడ చూడండి డౌన్లోడ్ అవుతుంది. దాన్ని నేను ఏం చేస్తున్నానంటే ఎక్కడ మనం డౌన్లోడ్ అవుతుందో జస్ట్ షో ఫోల్డర్ అనేది క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ మన ఆల్రెడీ ఉంది నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని నేను డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి పేస్ట్ కొడుతున్నాను. ఓకే ఆ ఫైల్ అనేది మనకి ఇది వచ్చేసరికి పీడిఎఫ్ ఇది పీడిఎఫ్ అన్నమాట. మనకి పీడిఎఫ్ ఇది ఎందుకు ఎలా ఉందనంటే నేను వచ్చేసరికి పీడిఎఫ్ ఫైల్ని నేను డౌన్లోడ్ చేయాలి అంటే పీడిఎఫ్ రీడర్ని డౌన్లోడ్ చేయాలి కాబట్టి మనకు క్రోమ్ సింబల్ చూపించింది. ఆ క్రోమ్ సింబల్ కాకుండా మీరు పీడిఎఫ్ రీడర్ డౌన్లోడ్ చేసుకున్న ఏదైనా పీడిఎఫ్ రీడర్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకి వచ్చేసరికి ఇది రాదనమాట. ఓకే నెక్స్ట్ చూడండి ఇది మనం ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుంటే ఆల్రెడీ మనం ఏం చేసాం ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ చూసారుగా. ఇది మనకి పీడిఎఫ్ డాక్యుమెంట్ అనమాట అంటే మనం వర్డ్లో ఏదైతే చేసుకున్నామో అది మనకు ఓపెన్ అవుతుంది. నేను దీన్ని మినిమైజ్ చేసుకుంటాను. మళ్ళీ మనకి ఏం కావాలి అంటే చూడండి నేను వచ్చేసరికి ఇప్పుడు పీడిఎఫ్ టు జేపీజీ సేమ్ ఫైల్స్ మనకి ఇందులో కూడా ఉంటాయి చూడండి. నేను ఇక్కడ మనం ఏది కన్వర్ట్ చేయాలనుకుంటే అది కన్వర్ట్ చేయొచ్చు. నేను వచ్చేసరికి ఇక్కడ పీడిఎఫ్ టు జేపీజీ ఓకే నేను వచ్చేసరికి పీడిఎఫ్ టు జేపీజీ అనేసి దీన్ని నేను సెలెక్ట్ ఫైల్ మనం ఏదైతే ఫైల్ని మనం యూజ్ చేసుకున్నామో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను వచ్చేసరికి ఇదే ఫైల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే నెక్స్ట్ వచ్చేసరి ఓపెన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి కన్వర్టెడ్ టు జేపీజీ అంటే ఆల్రెడీ మన దీనిలో ఉన్నది పీడిఎఫ్ కాబట్టి నేను పీడిఎఫ్ టు జేపీజీ ఓకే కన్వర్టింగ్ పీడిఎఫ్ టు జేపీజీ అన్నమాట. ఇప్పుడు చూసినట్టుగైతే మనకి డౌన్లోడ్ జేపీజీ టు సారీ డౌన్లోడ్ పీడిఎఫ్ టు జేపీజీ అనమాట. చూసారుగా ఇక్కడ చూడండి ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది మనకి జేపీజీలోకి కన్వర్ట్ అయిపోయింది. నేను దీన్ని ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చూడండి ఆల్రెడీ మనకి ఏదైతే థంబ్నెయిల్లో ఉందో సేమ్ అదే ఫైల్ని నేను ఇలా క్రియేట్ చేసుకున్నాను అనమాట. హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఆల్రెడీ ఇది వీడియో నచ్చినట్టు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ వీడియో నచ్చినట్టు అయితే అండ్ సబ్స్క్రైబ్ చేయండి
అండ్ లైక్ చేయండి ఈ వీడియోకి. నేను ఒక 30 likes ఆర్ 20 likes నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ.